చందమామ కథ చాకలి వీరుడు ఒక రాత్రి భయంకరమైన ఉరుములతో మెరుపులతో ధారాపాతంగా వర్షం కురుస్తుంది దానికి తగ్గట్టు ఈదురుగాలి కొట్టి అమితమైన చలివేస్తుంది ఇటువంటి వర్షంలో చిక్కుకుందో పులి వానకి తడిసి చలికి వణుకుతూ ఎక్కడికి పోవడానికి తోచక ఒక పూరి గుడి సపంచాన్ని నిలబడింది ఇంతలో చాకలివాడు పూరాగా తాగి పెద్దగా పాడుకుంటూ గాలివాన సంగతే తెలియకుండా ఆ దారిన వచ్చాడు రోజే వాడు గాడిద ఏటో తప్పించుకుని పారిపోయింది వాడు వానలో పడి వస్తూ పంచం నిలబడి ఉన్న పులిని చూసి తన గాడిదే అనుకున్నాడు వెంటనే పాడటం ఆపి పులిని సమీపించి ఆసి నిన్ను నరక ఇక్కడ దాక్కున్నావా నీకోసం ఊరంతా తిరిగి చచ్చానే పద ఇంటికి నిన్నేం చేస్తాను అని ఒక చేత్తో పులి చెవి పట్టి మెలిపెడుతూ రెండో చేత్తో దాని వీపు మీద చరుస్తూ దాని ఇంటికి తోలుకుపోయాడు అసలే గాలివానకి సగం చచ్చి ఉన్న పులి నోరు మూసుకుని వాడి వెంట వెళ్ళింది చాకలి పులిని గుంజకు కట్టేసి ఇంట్లోకి పోయి అన్నం తిని పడుకుని హాయిగా నిద్రిపోయాడు మర్నాడు తెల్లవారి చాకలిది లేచి బయటకు వచ్చి చూసేసరికి గుంజకి పులి కట్టేసింది చాకలి దానికి పై ప్రాణాలు పైనే పోయాయి అది గభాలను ఇంట్లో దూరి తలిపేసుకుని చాకలాడితో బయట పులి ఉన్న సంగతి చెప్పింది తాను రాత్రి పట్టుకొచ్చింది పులి అని తెలియగానే చాకలివాడికి కూడా భయం పుట్టి వాడు బయటికే రాలేదు కానీ కాసేపటికల్లా చాకలివాడు ఇంటి ముందర పులిని కట్టేశాడనే వార్త ఊరంతా పాకింది ఊళ్ళో వాళ్ళంతా వాణ్ణి పులిని చూడవచ్చారు వాడి పరాక్రమం చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకి ఆఖరికి రాజుగారికి కూడా చేరింది ఇంకేముంది ఇవింత వింత చూడ్డానికి రాజుగారే సపరివారంగా బయలుదేరి వచ్చారు చాకలివాడికి ఏ ఆయుధము లేకుండా అడవిలో ఉండే పులిని పట్టినవాడు ఆయుధాలిస్తే ఎంతకైనా సాధ్యుడే అనుకుని చాకలివాణ్ణి రాజుగారు తన సర్వసేనా నాయకుడిగా నియమించారు ఇది జరిగిన కొద్ది కాలానికే మన రాజుగారి మీదకి శత్రురాజు ఒకడు దండెత్తి వచ్చాడు ఆ శత్రురాజు మీదకి సైన్యాలు నడపవలసిన బాధ్యత మన చాకలి మీద పడింది రాజుగారు వాడికి మంచి గుర్రాన్ని కూడా ఇచ్చారు కానీ మన చాకలి ఎన్నడూ గుర్రం ఎక్కిన పాపాన్ని పోయినవాడు కాదు అటువంటి వాడు శత్రు సైన్యాల మీదకి సేనల్ని ఎట్లా నడుపుతాడు అందుకని రాజుగారితో ఏమన్నాడంటే మహారాజా ముందుగా నేను వెళ్ళి శత్రు సైన్యాలని రహస్యంగా తనిఖీ చేసి వస్తాను నాకు రెండు రోజులు గడువు ఇప్పించండి అన్నాడు రాజుగారు సరేనన్నారు చాకలి ఇంటికి వచ్చి ప్రాణం మీదకి వచ్చిందే ఏమిటి ఉపాయం అని పెళ్లాన్ని అడిగాడు ముందు చాకలి కనీసం గుర్రాన్ని ఎక్కడమైనా నేర్చుకోవాలిగా ఆ పని చేయమని చాకలిది సలహా ఇచ్చింది పగటిపూట అయితే ఎవరైనా చూస్తారని పొద్దుగూకిన తర్వాత చాకలివాడు ఎంతో కష్టపడి గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు కానీ ముఖం వెనక్కి తిప్పి కూర్చున్నాడు ఇట్లా కూర్చోవడానికే ఎంతో ప్రయాస అయింది అందుచేత వాడు మళ్ళీ ప్రయత్నించక గుర్రం పరుగెత్తితేనే పడిపోతానేమో నన్ను గుర్రానికే గట్టిగా కట్టు అన్నాడు సరేనని వాడి పెళ్ళం వాణ్ణి గుర్రానికేసి గట్టిగా కట్టేసింది గుర్రం పరిగెత్తనారంభించింది అసలే అది ఉత్తమ జాతి గుర్రం ఎన్ని యుద్ధాలకో పోయి వచ్చింది బయలుదేరితే బాణంలాగా పోవడం దానికి అలవాటు అదీ కాక దానికి సైన్యాల మీదకి పరిగెత్తడం తెలుసు అందుచేత అది చాకలివాడిని వేసుకుని శత్రు సైన్యాల మీదకి వాయువేగ మనోవేగాలతో పరిగెత్తసాగింది ముఖం వెనక్కి తిప్పి ఉండడం వల్ల చాకలివాడికి చాలాసేపు తాను దిక్కుగా పోతున్నది తెలియరాలేదు కానీ దూరాన గుర్రాల సకిలింపులు జనుల కలకలము వినబడి వాడు వెనక్కి తిరిగి గుర్రం పోతున్న దిక్కు చూసేసరికి శత్రు సైన్యాల డేరాలు వందలాదిగా సైనికులు కనపడ్డారు వెంటనే మన చాకలివాడికి పై ప్రాణాలు పైనే పోయాయి గుర్రం పరుగు ఆపడానికి ఏ ఉపాయమూ తోచక దారిలో తన పక్కగా అందిన చిన్న తాడి చెట్టును గట్టిగా వాటేసుకున్నాడు అట్లాగూ ఆ గుర్రం ఆగలేదు తాడి చెట్లు పెల్లగిలి చాకలి చేతుల్లోకి వచ్చినా గుర్రం పోతూనే ఉంది ఆ మసక చీకట్లో మైదానం మీద శత్రు సైనికులకు గుర్రము గుర్రం మీద ఒక మనిషి వాడి చేతిలో బ్రహ్మాండమైన ఆయుధము కనిపించాయి అర్ధరాత్రి ఒంటరిగా వచ్చే ఈ వీరుడు మానవ మాతృడు కాడనుకుని శత్రు సైన్యాలు డేరాలు గుర్రాలు విడిచిపెట్టి ఎక్కడివారక్కడ వారక్కడ పారిపోయారు చాకలి శత్రు శిబిరం చేరేసరికి ఒక్క పురుగు లేదు గుర్రం ఆగిపోయింది చాకలిది కట్టిన కట్లన్నీ క్రమంగా ఊడిపోయాయి చాకలి సొమ్మసిల్లి పడిపోయాడు మర్నాడు ఉదయం చాకలి రాజుగారి దగ్గరికి వెళ్ళి మహాప్రభు శత్రువులు పిరికివధవులు నా ఒక్కడి దెబ్బకే తట్టుకోలేక కాలికి బుద్ధి చెప్పారు మన సైన్యాలు కూర్చనవసరమే లేదు అని విన్నవించాడు రాజుగారి పరమానంద భరితుడై చాకలికి ఇంకా మరికొన్ని జాగీర్లు ధనము ఇచ్చి వాణ్ణి తన వద్దనే ఉంచుకున్నాడు చాకలి పేరు చెబితే శత్రువులకు హడలెత్తిపోవడం వల్ల ఆ దేశం మీదకి మరెవ్వరూ తిరిగి దండెత్తి రాలేదు స్వస్తి